అప్పాలు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: బియ్యం పిండి 1 కప్పు, ఉప్మా రవ్వ 1/2 కప్పు, యాలకుల పొడి 1 టీ స్పూన్, బెల్లం తురుము 1/2 కప్పు, నెయ్యి 1/2 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, సోంపు 1 టీ స్పూన్. ఓకే, ఇంకా మీ స్వీట్ ఇప్పుడు చూద్దాము ప్రాసెస్. సో రాజు గారు ఫస్ట్ కొంచెం మనం పాకం పట్టేసుకోవాలి. సో బెల్లం తురుము కొంచెం ఆయిల్ కూడా హీట్ పెట్టినా రాజు గారు, హీట్ అవుతూ ఉంటుంది. పెట్టేసి కొద్దిగా యాలకుల పొడి, మనకి ఎలా ఇది కొంచెం పలచగానే కావాలా? కొంచెం పలచగా అంటే పిండి వేస్తాం కదండి. సరే, సో ఫస్ట్ మనం చలిమిడి చేసుకుంటున్నాం. ఎస్. ఓకే. సో శ్రద్ధ, మీకు శ్రీరామనవమి ఐడియా ఉందా? Basically, I am from Bombay, so we don't really celebrate it too much. Like, especially I'm a Bengali, so we celebrate Durga Puja more. But after coming to Hyderabad, I've heard about Ram Navami, especially in Bhadrachalam. అంటే భద్రాచలంలో కళ్యాణం జరుగుతుంది, మొత్తం ప్రపంచం అంతా కూడా, అంటే అది లైవ్ టెలికాస్ట్ అవుతుంది కాబట్టి అందరూ చక్కగా ఇంట్లో కూర్చొని చూస్తూ ఉంటారు. సో మీకు ఐడియా ఉందన్నమాట? Yes, it's an important festival. సో మీకు దుర్గా పూజ మెయిన్ కదా బెంగాలీ? దుర్గా పూజ ఓన్లీ వన్ ఫెస్టివల్. దసరా అప్పుడు ఫుల్ హంగామా. దుర్గా పూజ, కాళీ పూజ. కాళీ పూజ. సో మీకు అయితే గ్యాప్ దొరికితే అంటే కంపల్సరీ ఆ ఫెస్టివల్ కి వెళ్ళిపోతూ ఉంటారా ఇంటికి? I try every year, 3 days you have to go, but very difficult. Always I have shooting during that time. So but I managed to go for 1 or 2 days. Okay. కొద్ది కొద్దిగా బియ్య పిండి వేస్తూ. My mouth is watering. Seeing this sweet. So, sweets అంటే చాలా ఇష్టమా మీకు? చాలా ఇష్టం. అవును, బెంగాలీ అంటే కాలకటా ఇస్ ఫేమస్ ఫర్ స్వీట్స్ కదా. After every meal, I want a sweet. Sweet. ఈ అన్ని రసగుల్లాలు రసమలాయిలు మనకి అంతా అక్కడ నుంచే కదా. సో అయితే మీరు ఎప్పుడైనా ఆ స్వీట్స్ అన్ని మిస్ అవుతూ ఉంటారేమో, అంటే మీరు కొంచెం డైటింగ్? నాకు డైటింగ్ ఇష్టం లేదు, బికాజ్ ఐ లవ్ ఈటింగ్, స్పెషలీ స్వీట్స్. సో ఓన్లీ రే మూవీ కోసం నేను డైట్ చేశాను. సో ఐ జస్ట్ ఏట్ బాయిల్ చికెన్ అండ్ జ్యూస్ ఫర్ ది ఎంటైర్ స్కెడ్యూల్. కొద్దిగా నెయ్యి, సోంపండి, కొంచెం కొత్త ఫ్లేవర్ ఇస్తున్నారు మీరు యాక్చువల్గా. అంటే సోంపు అది జనరల్ గా మనం అప్పాల్లో వాడడం కదా, అంటే బొబ్బట్లలో ఎక్కువ వాడుతూ ఉంటాము. కాస్త ట్రై కొద్దిగా మీరు దీన్ని ఊదుకుంటూ ఉండండి, ఈలోగా నేను చిట్కా చూస్తాను. ఓకే ఓకే అండి. సో ఇక్కడ పిండి రెడీ అయింది, కొంచెం చల్లారాలి, తర్వాత అప్పాలు. ఈలోగా మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. నిమ్మకాయల్ని వాడేసిన తర్వాత ఈ నిమ్మ తొక్కల్ని పడేసే బదులుగా వాటిని ఎండబెట్టి పొడి చేసి పెట్టుకుని కూరల్లో ఆ పొడిని వాడుకున్నట్లయితే కూరలు మరింత రుచికరంగా సువాసనతో వస్తాయి. ఓకే అండి, చిట్కా చూసారు కదా. సో రాజుగారు చల్లారినట్టేనా? ఓకే అండి. ఇది యాక్చువల్గా తను అన్నట్టు ఆ రవ్వ కేసరి అది మనం చేసుకుంటూ ఉంటాం కదా, హల్వా ఆ టైప్లో ఉంది. సోంపు వాసన బాగా వస్తుంది యాక్చువల్గా. ఎస్. కొద్దిగా నెయ్యి మనం ఇలా చేకి పెట్టేసుకుని. వెరీ లక్కీ, యూ మస్ట్ హావ్ లెర్న్ సో మెనీ రెసిపీస్, యూ కెన్ మేక్ ఎట్ హోమ్. సో మెనీ, ఐ కాంట్ స్పెసిఫై 1 or 2 బికాస్ హిల్ మేక్ గుడ్ ఫుడ్ అండ్ వి హ్యావ్ పార్టిసిపెంట్స్ ఆల్సో, దే కమెంట్ దే డూ. అంటే వాళ్ళు కూడా వచ్చి ఇక్కడికి చక్కగా మంచి మంచి వంటలు చేస్తారు. సో రోజు 4 వంటలు నేర్చుకుంటాం అన్నమాట, డైలీ 4 రెసిపీస్. సో అలాగా ఐ హ్యావ్ సో మెనీ రెసిపీస్ చిన్న చిన్న సైజ్లో. ఓకే ఓకే. సో శ్రద్ధ, సాయి ధరమ్ తేజ్ ఫస్ట్ మూవీ యాక్చువల్గా రై, కాకపోతే అంటే ఆయనకు మధ్యలో ఇంజురీస్ అయ్యి అంటే అంత డిలే అయ్యి ఫస్ట్ వేరే మూవీ రిలీజ్ అయిపోయింది, కాకపోతే తనతో వర్క్ చేయడం ఎలా ఉంది అంటే యాజ్ అ న్యూ కమర్
ఆల్రెడీ మనము తన సినిమా చూసాం, అందరూ అందరూ కూడా చూసారు. సో బాగా చేశాడు యాక్చువల్గా కొత్త అబ్బాయి అయినా కూడా. సో మీరు కలిసి వర్క్ చేశారు అంటే ఫస్ట్ టైం ఆ ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు కదా, సో అప్పుడు తను అంటే ఎలా ఉండేది తన వర్కింగ్ స్టైల్ అంతా? ఫస్ట్ ఆఫ్ ఆల్ సాయిధరం తేజ్ మెగా స్టార్, పవర్ స్టార్, మీనల్లుడు. సో I thought that he will be very, very, he will have attitude. Oh. But chala simple ga, cool ga, a person. And, you know, I will say that chala manchi dancer. Okay. And Ray movie lo ka climax song. Mm. Almost, it's for almost 10.5 minutes. Wow. So 8 minutes is his song and 2.5 minutes is my song. So okay. You will be shocked to see him dance. యాక్చువల్గా అంటే ఈ సినిమాలో అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా రీసెంట్ టైమ్స్లో హీరోయిన్ అనగానే అంత ఇంపార్టెన్స్ ఏమి ఉండట్లేదు యాక్చువల్గా. యా జనరలీ ఇట్ ఇస్ నాట్ దట్ ఇంపార్టెంట్. సో మీకు లక్కీగా అంటే ఇప్పుడు. యా అండ్ ఐ విల్ ఆల్సో గెట్ వెరీ వెరీ రోల్స్, యు నో ఐ కెన్ డూ డిఫరెంట్ రోల్స్ ఐ కెన్ డూ ఆఫ్టర్ దిస్ మూవీ, యు నో నాట్ జస్ట్ ద సేమ్ థింగ్. సో ఆ స్టీరియోటైపిక్ క్యారెక్టర్స్ నుంచి యాక్చువల్గా మీరు ఈ సినిమాతో బయటకు వచ్చేసినట్టే. Yeah, and very rarely you get such a role, you know. You don't get such a role so easily. కాకపోతే శ్రద్ధ ఈ క్యారెక్టర్ కూడా చేయగలదు అనేది ఇప్పుడు ఈ సినిమా ప్రూవ్ చేసింది కాబట్టి. Then, you know, once you see this character, you will say that I can do any role after you see the movie. It's like that. So, ready ఆ రాజుగారు అప్పాలన్నీ? Yeah, ready అవుతున్నాయి. ఒక్కొక్కటిగా ready అవుతున్నాయి. Okay, okay. So, చక్కగా ఇవి మనకి స్టోర్ కూడా ఉంటాయి కదా? Yes, ఉంటుంది. సో ఇక్కడ తెలుగు ఫెస్టివల్స్ అంటే మీరు ఇక్కడ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత తెలుస్తూ ఉంటాయి కదా? యా ఆఫ్టర్ కమింగ్ హియర్ ఓన్లీ ఐ న్యూ అబౌట్ ఇట్ మోర్. యా ఎప్పుడైనా షూటింగ్ లొకేషన్స్ లాంటి ఇలాంటివి ఫుడ్ టేస్ట్ చేయడానికి మీకు ఛాన్స్ దొరుకుతుందా? సమ్ టైమ్స్ యూ గెట్ టు ఈట్ బికాస్ జనరలీ మోస్ట్ ఫెస్టివల్స్ వేర్ షూటింగ్. సో నాట్ ఏబుల్ టు హ్యావ్ ఇట్ బట్ యెస్ లైక్ హోలీ, దివాలి, లిటిల్ లిటిల్ ఐ గెట్ టు. రెడీ? చాలా వేడిగా ఉన్నాయి కాబట్టి ఎలాగో మనము నైవేద్యం పెట్టాక టేస్ట్ చూడాలి కదా. ఇప్పుడే కాదు శ్రద్ధ, కొంచెం టైం ఉంది. రాజుగారు ఇప్పుడు బ్యూటిఫుల్ కార్వింగ్ చేస్తారు చూద్దాం. సో ఏం చేస్తున్నారు రాజుగారు? వాటర్ మెలన్ మీద స్వాన్ చేస్తున్నారు. ఓకే, యు చాలా టాలెంటెడ్ గాడ్. రాజుగారు వంటలకి ఫ్యాన్స్ ఉన్నారు, కార్వింగ్ కి సెపరేట్ గా ఇంకా ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఓకే, హెడ్ వేస్తున్నాను. అవుట్ లైన్ వేసేసారా రాజుగారు? అవునండి. ఒకటే పెద్ద స్వాన్ చేస్తున్నారు. Yes. Oh. Okay. So డ్రా చేసుకున్న తర్వాత సైడ్ నుంచి మొత్తం స్కిన్ పీల్ చేసి తీసేస్తున్నా. అయిపోయింది. ఎంత ఫాస్ట్ గా వేసేసారు ఆ షేప్ అంతా తీసుకురావాలంటేనే అరగంట టైం పడుతుంది బేసిక్ గా మాలాంటి వాళ్ళకి. చిన్న చిన్న స్పాన్స్ వేసారు కదా ఇప్పుడు మీరు, అంటే రెండు రెండు స్పాన్స్ అలాగా. ఇది బాగుంది, చక్కగా సింగిల్ గా పెద్దది. అంటే తను చిన్న ఫంక్షన్ లాంటివి ఉన్నప్పుడు సెంటర్ టేబుల్లో అలా పెట్టుకోవడానికి బాగా ఉంటుంది. నైస్. ఓకే, అదనమాట స్వాన్. వెరీ బ్యూటిఫుల్. చక్కగా కార్వింగ్ రెడీ అయిపోయింది అండ్ అలాగే ఇక్కడ అప్పాలు కూడా రెడీగా ఉన్నాయి. సో ఇందాక చెప్పినట్టు నైవేద్యం పెట్టిన తర్వాత మేము టేస్ట్ చూస్తాము, మీరు తయారీ విధానం చూడండి. అప్పాలు తయారు చేసే విధానం: ఒక ప్యాన్ లో బెల్లం తురుము, యాలకుల పొడి వేసి తగినన్ని నీళ్లు పోసి పాకం రానివ్వాలి. దీనిలో బియ్యం పిండి, ఉప్మా రవ్వ, నెయ్యి, సోంపు వేసి బాగా కలిపి దగ్గర పండివ్వాలి. ఇది కాస్త చల్లారాక ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో అప్పాలా చేసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, అప్పాలు రెడీ.